హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్ఎన్ఆర్ ఫ్యామిలీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈ రోజున మీకు జూలై పదమూడవ తారీఖున బుధవారం ఈ రోజున మనకి గురు వచ్చింది కాబట్టి ఈ గురు రోజు మనం ముందు రోజే ఈ సామాగ్రిని పూజా సామాగ్రిని తెచ్చిపెట్టుకుంటే గురు పౌర్ణమి రోజున మనం పిల్లలతో పూజ చేయించినట్లయితే పిల్లలకు చదువు బాగా వస్తుంది గురు అనుగ్రహం అనేది తప్పనిసరిగా కలుగుతుంది సాయిబాబా అనుగ్రహం అనేది తప్పనిసరిగా కలుగుతుంది అలాగే పెళ్లి కాని వాళ్ళు ఈ గురు పౌర్ణమి రోజున బాబా వారికి పూజ చేసినట్లయితే పెళ్లి త్వరగా అవుతుంది అలాగే గురు పౌర్ణమికి ముందు రోజే ఈ సామాగ్రిని తెచ్చిపెట్టుకుంటే గురు పౌర్ణమి రోజు మనం ఈజీగా పూజ చేసుకోవచ్చు ఆ సామాగ్రి గురించి ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను గురు పౌర్ణమి రోజున ముందు రోజు తెచ్చుకోవాల్సిన సామాగ్రి గురించి చూద్దాము ఈ రోజున సాయిబాబా వారి విగ్రహం కానీ ఫో ఫోటో కానీ ఏదైనా తెచ్చిపెట్టుకోవచ్చు అలాగే వినాయకుడిని అంటే వినాయకుడి ఫోటో ఉంటే ముందు రోజే మనం పక్కన పెట్టుకుంటే సరిపోతుంది లేకపోతే పూజ రోజు వినాయకుడిని పసుపు వినాయకుడిగా మనం పూజ చేసుకోవచ్చు దానికోసం పసుపును మనం పక్కన పెట్టుకోవాలి తర్వాత మామిడాకులు తర్వాత శనగలమాల శనగలమాల తయారు చేసుకోవటానికి ముందు రోజే మనం శనగల్ని నానబెట్టుకోవాలి మనకి ముందు రోజు నైటే శనగల్ని నానబెట్టుకుంటే కొంచెం మెత్తగా అవుతాయి కాబట్టి నూట ఎనిమిది శనగలను పక్కన తీసుకొని మనకి ఫోటో ఎంతైతే ఉంటుందో అంత శనగల మాలలాగా తయారు చేసుకోవాలి మనకు దారం చూసుకొని సూది ఎక్కించేసి శనగల్ని మాలలాగా తయారు చేసుకుంటే బాబావారికి శనగల మాల అంటే చాలా ఇష్టం శనగలను నైవేద్యంగా పెట్టాలి ఈ రోజున తర్వాత పసుపు పచ్చని పూలమాల మనకి బాబా వారికి సాయిబాబాకి పసుపు పూలు పసుపు కలరు అంటే చాలా ఇష్టం అందువలన ఈ రోజున మీరు పూజ చేసుకునే పూజలో ఎక్కువగా పసుపు పచ్చని పూలను ఉంచితే సరిపోతుంది అలాగే మనం పూజ చేసుకోవటానికి ఒక పీటను ఏర్పాటు చేసుకుంటాం కదా దాని మీద ఒక పీట పక్కన పెట్టుకోవాలి తర్వాత పీట మీద వేసుకోవడానికి పసుపు రంగు క్లాత్ని పక్కన పెట్టుకోవాలి తర్వాత పసుపు కుంకుమ గంధం అక్షింతలు ముందు రోజు తయారు చేసి పెట్టుకోవాలి తర్వాత పంచపాత్ర రెండు పంచపాత్రలు అనేవి ఉండాలి ఒకటి మనం ఆచమనం చేసుకోవటానికి ఇంకొకటి దేవుడికి షోడసోపచార పూజ చేసుకోవటానికి దేవుడికి ఇంకొక పంచపాత్ర ఇలా మనకి రెండు పంచపాత్రలు ఉండాలి తర్వాత అగరబత్తీలు దీపం వెలిగించడానికి దీపపు కుంది అలాగే అగ్గిపెట్టే ఒత్తులు నువ్వుల నూనె తయారు చేసి పెట్టుకోవాలి తర్వాత తమలపాకులు మనం బయట నుంచి తెచ్చుకోవడానికి తమలపాకులు కొబ్బరికాయ అరటిపండ్లు ఒక్కలు మనం బయట నుంచి ముందుగానే తెచ్చిపెట్టుకోవచ్చు తర్వాత నైవేద్యానికి శనగలు మనం ముందు రోజు శనగలను నానపెట్టుకుంటాం కదా అందులో నూట ఎనిమిది శనగలను తీసి మాలలాగా తయారు చేసి బాబావారికి సమర్పించి తర్వాత మిగిలినవి మనం ఉడకపెట్టేసి తాలింపు వేసుకొని ఆ శనగల్ని నైవేద్యంలాగా పెట్టాలి తర్వాత రవ్వ కేసరి రవ్వ కేసరిలో మనం కొంచెం ఫుడ్ కలర్ వేస్తే ఎల్లో కలర్గా వస్తుంది ఆ రవ్వ కేసరిని స్వామివారికి నైవేద్యంగా పెట్టాలి తర్వాత పులిహోర బాబావారికి ఎల్లో కలర్లో ఉంటుంది కాబట్టి పులిహోర నైవేద్యంగా పెట్టాలి చపాతీలు అన్నా కూడా స్వా బాబావారికి చాలా ఇష్టం చపాతీలు కూడా ఈ రోజున నైవేద్యంగా పెట్టాలి తర్వాత హారతి ఇవ్వటానికి హారతి కర్పూరం అలాగే ప్లేటు హారతి ఇచ్చే ప్లేటు సాయిబాబా గారికి పసుపు పచ్చని పూలతో పాటు గులాబీ పువ్వులు అంటే కూడా చాలా ఇష్టం ఈ రోజున గులాబీ పువ్వులు కూడా అలాగే సుగంధ పరిమళ పుష్పాలను ఈ రోజున సాయిబాబాకి సమర్పించడం వలన గురువు అనుగ్రహం అనేది తప్పనిసరిగా కలుగుతుంది ఒకవేళ మీరు అభిషేకం చేయాలి అనుకుంటే ఇంట్లోనే అభిషేకానికి కావాల్సినవి ఆవు పాలు ఆవు నెయ్యి పెరుగు విభూది తేనె పంచామృతాలతో సాయిబాబాకి అభిషేకం చేసిన తర్వాత కుంకుమ నీళ్ళు కానీ పసుపు నీళ్ళు కానీ గంధం నీళ్ళు కానీ అలాగే విభూదితో కానీ ఇష్టమైన పండ్లు బాబా వారికి అరటి పండ్లు గుజ్జు ఉంటుంది కదా బాగా పిసికేసి అరటిపండు గుజ్జుతో కూడా సాయిబాబాకి అభిషేకం చేయొచ్చు డ్రై ఫ్రూట్స్తో అభిషేకం చేయొచ్చు అలాగే డ్రై ఫ్రూట్స్ని నైవేద్యంగా పెట్టచ్చు ఇలా మనకి ఎంత వీలైతే అంతవరకు కూడా బాబా వారికి అభిషేకాన్ని ఈ రోజున చేసుకోవచ్చు మనం పూజ చేసేటప్పుడు మంత్రాలు రావు అనుకుంటే ఓం సాయినాథాయనమ అంటూ మనం అభిషేకం చేసుకుంటే చాలా మంచిది అలాగే అభిషేకం చేసిన నీళ్ళు ఉంటాయి కదా ఆ నీళ్లను మనం ఇంట్లో తమలపాకుతో కొంచెం ఇంట్లో ప్రతి గదిలో చల్లుకొని మన తల మీద చల్లుకొని మిగిలిన నీళ్ళు తులసి చెట్లు కానీ మామూలుగా చెట్లలో పోసుకుంటే సరిపోతుంది గురు పౌర్ణమి రోజున పూజ అభిషేకం చేసి మీరు బాబా గారి అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను విన్నారు కదా ఈ గురు పౌర్ణమి రోజున ముందు రోజున ఈ సామాగ్రిని తెచ్చిపెట్టుకొని మీరు గురు పౌర్ణమి రోజున పూజ చేసుకొని సాయిబాబా గారికి అభిషేకం చేసుకుంటే చాలా మంచిది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి